నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం ఆనందమా నువ్వెక్కడ ఆనందంలో అట్టడుగున భారతదేశం భవిష్యత్ ఇలాగే ఉంటుందని ఎవరూ చెప్పలేరు ఇంతకంటే బాగుండాలనే అందరూ అనుకుంటూ ఉంటారు ఆశపడతారు అయితే అందుకు తగ్గట్టు ఏం చేస్తున్నారన్నదే ప్రశ్న ఆనందం పరమానందం బ్రహ్మానందం మాటలకు వేదాంత కోణంలో వేరే అర్థాలున్నా మనం లౌకిక అర్థమే చూద్దాం ఆనందం వెతుక్కోవడంలోనే మనం తికమక పడుతున్నాం ఆనందం కానిది ఆనందం అనుకుని పరుగులు తీస్తున్నాం జీవితం ఎప్పుడూ సరళరేఖ కానే కాదు ఒకే వేగం ఒకే పద్ధతిలో వెళ్ళదు ఎగుడు దిగుళ్ళు లాభ నష్టాలు కష్టసుఖాలు సహజం అయితే లాభము సుఖము ఆనందించదగ్గది నష్టము కష్టము భరించకూడనిది అవుతుంది ఇక్కడే వస్తోంది చిక్కంత జీవితం సంక్లిష్టం కావాలని ఎవరూ కోరుకోరు కానీ సంక్లిష్టమైనప్పుడు బయటపడడానికి ఆ ప్రయత్నంలో ఆనందం వెతుక్కోవడానికి ప్రయత్నించేవారు తక్కువ ఆనందం దానికదిగా వస్తువు కాదు మార్కెట్లో దొరకదు ఆనందం అక్షరాల మనకు మనమే తయారు చేసుకోవాల్సిన పదార్థం మనలో మనమే వెతికి పట్టుకోవాల్సిన వస్తువు మన లోపలే ఉన్నా మనం లేదనుకుని వెతికే ఫీలింగ్ ఒక అనుభూతి ఒక మానసిక స్థితి మరి మనలోపలే ఆనందం టన్నుల కొద్దీ ఉంటే మనకెందుకు కనిపించదు ఎందుకు అనిపించదు గెలుపు ఆనందం ఓటమి బాధ స్థూలంగా ఆనందానికి బాధకు మన నిర్వచనం ఇది లక్ష్యం గమ్యం ఆనందం చేరే దారి గమనం బాధ నొప్పి అసహ్యం అసహనం అసంతృప్తి గమ్యంతో పాటు గమనాన్ని దారిని కూడా ఆనందించాలి ప్రేమించాలి అనుభవించాలి జీవితం చాలాసార్లు సవాళ్లు విసురుతూ ఉంటుంది ఇక మార్గమే లేనట్టుగా చేస్తుంది బరువుగా మారుతుంది దిగులుగా చేస్తుంది నీరసపరుస్తుంది నిస్పృహ నింపుతుంది మొండిగా బండగా మారుస్తుంది కానీ ఇలాంటి సమయాల్లో కూడా ఆనందాలను వెతుక్కోవాలి అలవి కాని ఆశలు అంచనాలు ఇతరులతో పోలిక ఇతరులు ఏమనుకుంటున్నారోనన్న ఆందోళనలు వదిలేస్తే ఎన్నెన్నో ఆనందాలు కళ్ళ ముందే ప్రత్యక్షమవుతాయి బాధ కృతజ్ఞత రెండు ఎప్పుడు ఒక వరలో వదగవు చెప్పులు లేనివాడు పొర్లి పొర్లి ఏడుస్తున్నాడు ఎవరూ ఓదార్చలేకపోయారు అయితే రెండు కాళ్ళు లేనివాడిని చూసేసరికి అతడి ఏడుపు ఆగిపోయింది కాళ్ళు లేనివాడి గురించి ఉబికాయి ఇప్పుడు అతడిది బాధ కాదు సహానుభూతి సానుభూతి పరిపక్వత కాళ్ళున్నందుకు ఆనందం కృతజ్ఞత అలా లేని వాటి కంటే ఎన్నో మనకున్న వాటికి ఎంత కృతజ్ఞతతో ఉండాలి మనం చాలామంది డబ్బు కార్లు ఇళ్ళు విలాసాల్లో ఆనందం ఉందనుకుని వాటి కోసమే ఆగని పరుగుల్లో ఉన్నారు ఆ పరుగుల్లో నిజానికి ఆనందం తప్ప అన్నీ దక్కించుకుంటున్నారు ఎంతో కష్టపడి పరుగులు తీసి సంపాదించుకున్నవి ఎక్కడ పోతాయోనని బతికినంతకాలం బాధపడుతూ ఉంటారు ఆశకు అంతే లేదు చిన్న చిన్న బంధాలు ప్రేమలు స్నేహాలు ఇష్టాలు ఇచ్చిపుచ్చుకోవడాలు చేతనైన సాయం చేయడాల్లో అంతులేని ఆనందాలు దాగి ఉంటాయి జీవితంలో బ్యాంక్ బ్యాలెన్స్ ఇతర సంపదలు పోగు చేసినట్లే ఆనందం పోగు చేయడానికి ఏం చేస్తున్నామో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి చేయకూడనివి ఏవి చేస్తూ ఆనందాలకు దూరం అవుతున్నామో సమీక్షించుకోవాలి చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనుషులను నిత్యం ద్వేషిస్తూ ఉంటే ప్రతిఫలంగా ద్వేషమే వస్తుంది చాలాసార్లు పరిస్థితులను యథాతథంగా లోతుగా కార్యకారణ సంబంధాలతో అర్థం చేసుకోవడమే ఆనందమవుతుంది అర్థం కాకపోతే అదే అయోమయం బాధగా మారుతుంది ప్రపంచంలో ఉన్న నూట తొంభై ఐదు దేశాల్లో నూట నలభై మూడు దేశాల్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరపు సంతోష సూచీని ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ విభాగం లెక్కగట్టి ఈ ఏడు అంటే రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ ఆనంద దినోత్సవం మార్చి ఇరవై సందర్భంగా విడుదల చేసింది ఇందులో భారతదేశం నూట ఇరవై ఆరో స్థానంలో ఉంది అంటే మనకంటే కేవలం నూట ఇరవై ఐదు దేశాలు మాత్రమే హాయిగా ఆనందంగా ఉన్నాయని మనం ఆనందించవచ్చు మన కింద పదిహేడు దేశాలు ఎప్పటికీ ఆనందిస్తాయో అని మనం నైతికంగా బాధపడవచ్చు ఫిన్లాండ్ నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ నార్వే ఆస్ట్రేలియా స్వీడన్ లాంటి దేశాలు ప్రతి ఏటా ప్రపంచ ఆనంద పద్దులో ముద్దుగా ముందు వరుసలోనే ఎలా ఉంటాయని ఆలోచించే తీరిక ఓపిక భారతీయులుగా మనకు ఉండవు ఐఐటి అండమావుల వెంట అక్షరాభ్యాసం నాడే పరుగులు తీసే భారతీయ తల్లిదండ్రుల ఆనందాన్ని కొలిచే పరికరాలు సూచీలు ఐక్యరాజ్య సమితి దగ్గర ఉండి ఉండకపోవచ్చు అన్నప్రాసన నాడే అమెరికా గ్రీన్ కార్డు రంగుల కలలు కనే భారతీయ సగటు కుటుంబం ఆనందాన్ని బేరీజు వేసే త్రాసులు ఐక్యరాజ్య సమితి దగ్గర ఉండి ఉండకపోవచ్చు సినిమా హీరో కోసం బ్లేడ్లతో కోసుకుని తొలి రోజు స్పెషల్ షోకు నాలుగు రెట్లు టికెట్ రేటు ఎక్కువ పెట్టి రక్తం ధారపోయడంలో ఉన్న సైకో ఫ్యాన్స్ ఉన్మత్త అమితానందాన్ని లెక్కగట్టే ప్రమాణాలు ఐక్యరాజ్య సమితి దగ్గర ఉండి ఉండకపోవచ్చు కల్చర్లెస్ పీపుల్ అని ఎదుటివారిని తిడుతూ అదే నోటితో నడి రోడ్డు మీద కేకరించి ఉమ్మేసే మన ఆనందాన్ని నిర్వచించే సూత్రాలు ఐక్యరాజ్య సమితి దగ్గర ఉండి ఉండకపోవచ్చు బ్లడీ పీపుల్ కామన్ సెన్స్ ఉండదని తిడుతూ ఇంటి ముందు రోడ్డును సొంత ఆస్తిగా షామియానాలు వేసి శుభ అశుభ కార్యాలు చేయడంలో రోడ్డును అడ్డగిస్తూ పార్కింగ్లు చేయడంలో రాంగ్ రూట్లో వెళుతూ ఎదుటివారిని తిట్టడంలో చంపేయడంలో ఉన్న భారతీయుల ఆనందాన్ని ఐక్యరాజ్య సమితి పరిగణనలోకి తీసుకున్నట్టు లేదు లేకపోతేనా భారతదేశం దరి దాపుల్లోకి రాగల దేశం ఈ భూమండలంలో ఒకటైనా ఉంటుందా నూట నలభై మూడు స్థానాల్లో మనమే మొదటి వంద స్థానాలు నారాయణ చైతన్య ర్యాంకుల్లా ఏటేటా ఆక్రమించి మిగతా నలభై మూడు స్థానాలలో మాత్రమే ప్రపంచానికి ముష్టి వేసేవాళ్ళం మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం